दिवंगत माजी प्रधान राजीव गांधी हत्य केस నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది ఏడుగురు హంతకులు విడుదలయ్యేందుకు కోర్టు అనుమతించలేదు కాగా ఈ హత్య కేసును సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు తెలిపింది ఇప్పటికే రెండు పాస్పోర్ట్లు కలిగిన రాహుల్ ఎంపీ పాస్ అయినట్లు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన ఆధారాలు బయటపెట్టారు కంపెనీ చట్టానికి విరుద్ధంగా ప్రియాంక గాంధీకి మూడు నెంబర్లు ఉన్నాయని రాహుల్ ప్రియాంక చిదంబరంలను ప్రాసిక్యూట్ చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు Never got the MPhil, but he failed in one exam. It is called economic planning. And this man is now claiming to be the candidate for prime minister of the Congress party. In fact, it is now true that no member of the Nehru family has ever graduated. Nothing wrong with it, but they should not tell lies about it. Earlier on, Ms. Sonia Gandhi also claimed in an affidavit that she got a degree in English from the University of Cambridge. I found out that she never went there. In fact, she has not even passed fifth class in Italy. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆటో డ్రైవర్ టీవీ ఆర్టిస్ట్ పై దాడికి పాల్పడిన ఘటన ముంబైలో సంచలనం రేపింది. షూటింగ్ కోసం తన కారులో లొకేషన్ కు బయలుదేరిన మోనాస్ మీనాలపై స్థానిక ఆటో డ్రైవర్ దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశాడు. కారులో ఒంటరిగా ఉన్న మోనాస్ భయంతో కిందకి దిగకుండా తెలివిగా వ్యవహరించింది. కారులోంచే మొబైల్ కెమెరాతో జరుగుతున్న తతంగమంతా షూట్ చేసింది. సిటీలోని ఓ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆమె కారు ఆపింది. ఆ పక్కనే వచ్చిన ఈ ఆటో డ్రైవర్ కూడా అక్కడే ఆటో ఆపేశాడు. తిరిగి గ్రీన్ సిగ్నల్ పడి వెళ్లే సమయంలో ఆమె కారు పక్క నుంచి ఆటోను పోనిచ్చాడు. ఈ క్రమంలోనే కారు ఆటోకు తగిలింది. అది మొదలి తనను వెంటాడిన ఆటో వాళ్ళ తర్వాత సిగ్నల్ వద్ద కారును ట్రేస్ చేసి అక్కడే ఓ కర్రతో తనపై దాడికి పాల్పడ్డాడని మోనాస్ వాపోయింది. తన అంతు చూస్తానని బెదిరించాడని తను షూట్ చేసిన వీడియోతో సహా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వీడియో సాక్ష్యంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అదే వీడియోని ఆమె ఫేస్బుక్ పై కూడా పోస్ట్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందా? రాష్ట్రపతి పాలనతో ఇప్పటికే అసెంబ్లీ సుస్థ చేతన అవస్థలో కొనసాగుతుంది. రాష్ట్రపతి పరిపాలన రెండు నెలల నుంచి కొనసాగాలంటే పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఎన్నికలు జరుగుతున్నందున పార్లమెంట్ భేటీ సాధ్యం కాదు. అందువల్ల అసెంబ్లీ రద్దు ఒకటే పరిష్కార మార్గమని గవర్నర్ సలహా ఇస్తున్నారు. రాష్ట్రంలో రెండు నెలల రాష్ట్రపతి పాలన గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. అసెంబ్లీ రద్దు కానందున రెండు నెలలకు మించి రాష్ట్రపతి పాలన సాగాలంటే ఖచ్చితంగా పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నందున ఈ పరిస్థితుల్లో సమావేశాలు కొనసాగించడం సాధ్యమయ్యే పని కాదు. అసెంబ్లీని రద్దు చేయనందున ఇకపై రాష్ట్రపతి పాలన కొనసాగించడం కూడా చట్టరీత్యా కుదరదు. అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉండటం, అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడం వల్ల రాజకీయంగా తీవ్ర గందరగోళాలు ఏర్పడ్డాయి. అందువల్ల కొద్ది రోజుల కోసమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కనుక అసెంబ్లీని రద్దు చేయడమే మంచిదని గవర్నర్ సలహా ఇస్తున్నారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఈ శుక్రవారం సమావేశం కాబోతుంది. అసెంబ్లీ రద్దు విషయంలో కేంద్రానికి సలహా ఇచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్ హోంమంత్రి షిండేను కలుసుకుని చర్చలు జరిపారు. తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా చర్చలు జరిపారు.
అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిరాటంకంగా 2 నెలల పాటు రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫార్సు చేయవచ్చని నరసింహన్ సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వ్యాన్ను ఢీకొన్న కారు. శోభ నాగరెడ్డి మరణంపై అనుమానాలు. పరారీలో ఉన్న కారు డ్రైవర్. ప్రైవేట్ బస్సులో 8 కోట్ల నగదు అక్రమ రవాణా. అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు. రాజీవ్ గాంధీ హంతకులకు షాక్. విడుదలపై స్టే విధించిన సుప్రీం కోర్ట్. ఇదిపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.